యాదగిరి జిల్లాలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం అంతర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణ ప్రారంభించారు. శ్రీమతి డాక్టర్ రజని, డాక్టర్ అజయ్ కుమార్, ఎన్ఎంఏలు ఆశాలు పాల్గొన్నారు. కలెక్టర్ తమ ప్రసంగంలో అంతర ఇంజెక్షన్ ద్వారా కాన్పుకు మధ్య 3 సంవత్సరాల వ్యవధి ఉంటుందని, పుట్టే పిల్లలు ఆరోగ్యంగా బరువుగా ఉంటారని, తల్లులు క్షేమంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, కుటుంబం బాగుంటుందని తమ ప్రసంగంలో ప్రస్తావించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పేసింగ్ని మనం ప్రమోట్ చేయాలి. స్పేసింగ్ ప్రమోట్ చేయాల్సిన రోజే ఎప్పుడైతే స్పేసింగ్ ఈ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ సార్ గారిని మనం తమిళనాడు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మంచిగా ఉంటుంది, వీళ్ళందరూ మంచిగా లేకపోతే సమాజం మంచిగా ఉంటానికి ఆస్కారం లేదు. మనకు తెలిసినా తెలియకపోయినా మనకు సైన్ చెప్పేది ఏంటంటే, బిడ్డకి బిడ్డకి ఎడమ ఉండాలి, మ్యారేజ్ అయినా కూడా బిడ్డకి ఎడమ ఉండాలి. లేకపోతే ఫస్ట్ బాధపడే తల్లి, తల్లి ఎక్కడైతే బాధపడుతున్నా కుటుంబం మొత్తం బాధపడుతుంది. దీనికి టెక్నిక్ ఉంది కనుక మనం కొంతమంది తెలిసేవాడు, కొంతమంది తెలియకూడదు. ఇదివరకు అంటే ఇది ఎవరికీ ఉండే మంచి ఫెసిలిటీ అంతరా ఇచ్చేదని చెప్పారు. ఇందులో వాళ్ళు చెప్పారు ఈజీగా చిన్న ఇంజెక్షన్ తీసుకోవడం, చీడీ ఇంజెక్షన్ లెక్క ఇంజెక్షన్ తీసుకుంటే అయిపోయారు. 3 నెలల వరకు పేపర్ మళ్ళీ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే అయిపోయారు. సో ఇంజెక్షన్ అంటే మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒకటి భయం ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో ఎట్టి పరిస్థితిలో ఉండవని దీంట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలామంది తల్లికి ఏంటంటే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు నా పాలు తగ్గిపోతుంది ఏమని, ఆ పాలు తగ్గిపోతే క్లియర్ గవర్నమెంటే చెప్తుంది, ఇది కూడా చెప్తాను. ఏం సంబంధం లేదు, ఇదివరకు వాడుతుంటే అంటే ఉండొచ్చేమో కానీ దీంట్లో అది ఉండదని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈజీగా అంటే వేరే వాడితో కొద్దిగా అయ్యే ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందులని లేవని దాదాపు 6-7 పాయింట్స్ పెట్టింది కనుక దీన్ని అందరూ కూడా వాడాలని కోరుతున్నాను. ఎందుకంటే కొత్త టెక్నాలజీ ఈజీ ఉంది కనుక వాడాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అందరూ చెప్పింది కానీ అసలు విషయం చెప్తలేదు, స్పేస్ ఎంత ఇవ్వాలని చెప్తలేదు. 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, 4 సంవత్సరాలా, 3 ఇయర్స్ అంటే ఇస్తుంటే ఆ టైప్ ఆఫ్ ఎంపతి సింపతి మనకు ఉండాలి. అది లేకపోతే ఇబ్బంది అయింది. కాబట్టి అది దయచేసి మనం ఏది మాట్లాడినా ఒకరు ఇబ్బంది ఉందా కొన్ని మాట్లాడకండి. ఆ సచిన్ ఆరోగ్య నేస్తారు మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. నువ్వు బంద్ చేయి మాట్లాడుతున్నావు, నెగిటివ్ మాట్లాడటం బంద్ చేసుకోవాలి. కాబట్టి నా దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి కమిటీ